మీరు వర్క్ నేర్చుకున్నప్పుడు అక్కడ అలా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, అప్రెంటిస్ టైప్ వర్క్స్ నేర్చుకుంటూ వెళ్ళిపోవడం. ఓకే, ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మమ్మీ నేను, చెల్లి, చెల్లికి మ్యారేజ్ అయిపోయింది, యుఎస్లో సెటిల్ అయింది. ఓకే, మమ్మీ నేను, చెల్లి, మమ్మీ మీరు ఉంటారు అనమాట. అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు మోడలింగ్ కెరీర్? 16లో. యా, సో ఇప్పుడు అంటే మోడల్గా ఏమన్నా అడ్వర్టైజ్మెంట్లు కానీ లేకపోతే ఏదైనా సినిమాలో క్యారెక్టర్స్ కానీ అలాంటివి ఏమన్నా చేశారా? మాకు తెలియకుండా యాడ్స్ అంటే లైక్ కొన్ని కొన్ని ప్రమోషన్స్ చేసాం, కొన్ని బ్రాండ్స్ బొటిక్స్ క్యాటిల్కి మోడల్గా చేశాను, కొన్ని కొన్ని ఛానల్స్లో, టీవీస్లో అట్లా కూడా వచ్చినాయి, పేజెస్లో లైక్ మ్యాగజైన్స్లో అట్లా కూడా వచ్చినాయి పిక్స్. మూవీ అనేసరికి ఎంత మంచి వాడు మూవీలో ఒక చిన్న 2 మినిట్స్ రోల్ ఒకటి చేశాను. అంటే ఎంత మంచి వాడు అంటే కళ్యాణ్ రామ్? కళ్యాణ్ రామ్ గారు, సతీష్ వెంకటేశ్వర గారు చూసి అంటే బాగానే ఉంది, స్క్రీన్ పర్సన్స్ బాగుందనేది, యూ కెన్ ట్రై ఫర్ ఇండస్ట్రీ అని చెప్పి. అంటే ఇండస్ట్రీ ఎప్పుడైనా సరే ఫస్ట్ ఒక జస్ట్ ఒక స్క్రీన్ పర్సన్స్ ఫస్ట్ కనిపిస్తే మన అలాగంటే మనకు తెలిసాక నాకు ఒక ఒపీనియన్ వస్తుంది అనుకున్నా. ఫస్ట్ అంత 2 మినిట్స్ రోల్ చేశాను, డైలాగ్స్ ఉంటాయి బాగా. సో చేసినప్పుడు ఆ వెంకటేశ్వర గారు కూడా బాగా మెచ్చుకున్నారు, బాగా చేసేవారా అని చెప్పి ఆయన కూడా అడిగారు. ఆ రోల్ కరెక్ట్గా అంటే కరెక్ట్ ఎక్స్ప్రెషన్స్ పెట్టావు అని చెప్పి ఆయన అన్నాడు అనమాట, బాగానే ఇండస్ట్రీకి పనికి వస్తావు, ట్రై చేయి, ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. రీసెంట్గా మన లగ్బడి శ్రీధర్ వాళ్ళ అబ్బాయి వస్తున్నారు, లాంచ్ అవుతున్నారు, కొత్తగా రెక్కలు వచ్చినాయని చెప్పి. కొత్తగా రెక్కలు అంటే లగడపాటి శ్రీధర్ గారు వాళ్ళ అబ్బాయి అంటే చైల్డ్ ఆర్టిస్ట్ కూడా చాలా సినిమా చేశారు, లైక్ నా పేరు సూర్య మూవీలో అతను ఇప్పుడు హీరోగా లాంచ్ అవుతున్నారు, కొత్తగా రెక్కలు వచ్చినాను మూవీ, అందులో చేశాను ఒక 20 మినిట్స్ రోల్ ఒకటి ఉంటుంది చేశాను. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ వచ్చే రోల్స్ అని కొంచెం పెద్ద రోల్స్ లైక్ కొంచెం లీడ్కి సంబంధించిన రోల్స్ ఇప్పుడు ఎప్పుడు రిలీజ్కి రెడీగా ఉన్నాయి, త్వరలో రాబోతున్నాయి? అంటే అబౌట్ టు స్టార్ట్, స్టార్ట్ అవ్వలేదు. ఓకే, కొత్తగా రెక్కలు వచ్చినా కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అయిపోయింది అది అబౌట్ టు రిలీజ్, లైక్ ఇంకొక మైట్ బి 1 or 2 మంత్స్ రిలీజ్ చేస్తారేమో. సో దాంట్లో ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్? అందులో లైక్ ఫన్నీగా ఉంటుంది నా క్యారెక్టర్, అదే అదంతా యూత్ గురించి స్టోరీ మొత్తం. నాకు ఒక వైఫ్ క్యారెక్టర్ ఉంటుంది, అంటే కామెడీ కామెడీగా, అంటే యంగ్ ఏజ్లో మ్యారేజ్ అయిపోతే ఎలాగుంటుంది పరిస్థితి, కామెడీ కామెడీగా చూపిస్తున్నారు. యంగ్ కపుల్స్ పబ్కి వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్ ఏంటి అన్నట్టుగా ఉంటుంది నా రోల్, బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో అంటే ఎంత మంచివాడు కూడా సినిమా ఎన్రోల్ చేశారన్న షూటింగ్? అది జస్ట్ వన్ డే షూటింగ్. అంటే కళ్యాణ్ రామ్ గారితో ఏమన్నా కాంబినేషన్ ఉందా? కళ్యాణ్ రామ్ గారితో లేదు. ఓకే, కాంబినేషన్ బట్ ఆయన ఒక చేసే పని నా ద్వారా తెలిసిద్ది. అంటే ఎవరితో ఉన్నాయి, మెహరీన్ గారితో కానీ లేకపోతే ఎవరితోనా? ఈ సాయ దిత్య అని చెప్పి ఒక అతను ఉంటాడు కదా, ఓకే, ఆయన యాక్టర్. ఓకే, ఆయన అలా ఫాదర్ గురించి నేను రివీల్ చేస్తాను అనమాట. కళ్యాణ్ రామ్ గారు చేసే పని ఒక వీడియోని నేను చూసి నేను షాక్ అయ్యి వాళ్ళకి చెప్తాను, ఆయన చెప్తాను అనమాట, మీ ఫాదర్ ఇలాగ ఉన్నారా ఇలాగ అని చెప్పి. సో ఏంటి ఎలా ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే ఫస్ట్ టైం, అంటే టు బి ఫ్రాంక్ అంటే, అంటే ఇంతవరకు నేను చేసిన మోడలింగ్ షోస్ అన్నీ ఉన్న మూవీ ఫస్ట్ టైం చేసినప్పుడు, వెంకటేశ్వర గారి దగ్గర వర్క్ చేసినప్పుడు ఫస్ట్ టైమ్, అప్పుడు ఫస్ట్ టైం చూడడం, అంతమంది క్రూ ఉంటారు, టెక్నీషియన్స్ అందరూ, చాలామంది వచ్చి జనాలు అసలు ఇదిగా ఉండేసరికి ఫస్ట్ టైం ఒకే మూవీ షూటింగ్ అంటే ఇలా ఉంటుంది, ఒక ఎక్స్పీరియన్స్ నాకు అలవాటు అర్థమైంది మూవీ అంటే ఇలా ఉంటుందో. లేటర్ మొన్న కొత్తగా రెక్కలు వచ్చిన చేసిన మట్టుకు అంటే కొంచెం అలవా హ్యాబిట్ అంటే అలవాటు అయిపోయింది కదా, లైక్ అందులో ఒక 1 వీక్ ఎంతో పడి చేసాము, 1 వీక్ ఉంది నాది, అందులో అలవాటు అయింది, లైక్ అందరూ క్రూ అందరూ బాగా ఏంటి, డైరెక్టర్ గారు ఎప్పుడు అంటే ఎప్పుడు మాట్లాడాలి వాళ్ళతో అని చెప్పి, లేకపోతే చూసేసరికి చాలా ఓపెన్ ఫ్రీగా ఉంటారు. అంటే నేను స్టోరీస్ కూడా రాస్తుంటాను, మూవీ స్టోరీస్ కూడా. సో ఒకటి మంచి ప్రాజెక్ట్ ఒకటి ఓకే అయింది, అందులో లీడ్ రోల్ నేను ఇంకొక ఒక మంచి యాక్టర్, స్టార్ యాక్టర్ ఒకతను చేస్తాను, మీ ఇద్దరం ఒక లీడ్ రోల్స్గా చేస్తాము. అవి కాకుండా ఒక వెబ్ సిరీస్ కూడా ఒకటి ఓకే అయింది. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.